గుడ్ మార్నింగ్. న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ ఉదయం ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కొంచెం పాజిటివ్గా ప్రారంభమయ్యాయి, ఇన్ఫ్యాక్ట్ స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్. కానీ హ్యాంగ్సింగ్ ప్రస్తుతం మనకు నష్టాలు కనిపిస్తుంది. మిగతా ఇండెక్స్లో స్ట్రెంగ్త్ కనిపిస్తుంది, లైక్ తైవానీస్, స్ట్రైట్ స్టైన్స్ ఇటువంటి ఇండెక్స్లో. సో ఫెడ్ చైర్పర్సన్ ఇచ్చిన డోవిష్ టోన్ నిన్న ఎఫ్ఓఎంసి మీటింగ్లో ఫెడ్ చైర్పర్సన్ జెరోమ్ పావెల్, సో ఫెడ్ చైర్పర్సన్ ఎంత పవర్ఫుల్ పర్సనో నిన్న మనకు మళ్ళీ మరొకసారి రుజువైంది. సో జస్ట్ బిలో న్యూట్రల్, సో యుఎస్ మార్కెట్ సంబంధించి, యుఎస్ ఎకానమీకి సంబంధించి ఫెడ్ రిజర్వ్ బెంచ్ మార్క్ రేట్ ఏదైతే ఉంటుందో, అండ్ ఫెడ్ రిజర్వ్ ఎప్పటికప్పుడు ప్రకటించే బెంచ్ మార్క్ వడ్డీ రేటు, సో అది జస్ట్ బిలో న్యూట్రల్, అంటే న్యూట్రల్కి దగ్గరగా చేరువుగా వచ్చేసింది అన్న ఒక స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు నెల అంటే లాస్ట్ మంత్లో ఆయన లాంగ్ వే ఫ్రమ్ న్యూట్రల్, అంటే న్యూట్రల్ కంటే ఇంకా బాగా తక్కువగా ఉంది, సో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది అంటూ ఆయన సూచన ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు మాత్రం జస్ట్ బిలో న్యూట్రల్ అంటున్నారు, అంటే ఇక వడ్డీ రేట్ల పెంపు అనేది చాలా స్లోగా ఉంటుంది, హడావిడేం లేదు, తాపీగా ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మాత్రమే వడ్డీ రేట్లు పెరుగుతాయి అన్న సంకేతాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. దీంతో ఇక బాండ్ మార్కెట్ సంబంధించి బాండ్ ఈల్డ్స్ బాగా పడిపోయాయి, 3.03% పడిపోయాయి. ఒకనొక దశలో ఇవి 3.5% వరకు వెళ్ళటం చూసాం. సో ఇప్పుడు 3.03%. దీంతో ఈక్విటీస్ ఒకసారిగా లైమ్ లైట్లోకి వచ్చాయి, ఈక్విటీస్ పట్ల ఆసక్తి పెరుగుతోంది, ఎక్కువ మనీ ఈక్విటీస్ వైపు ఇప్పుడు వస్తుంది. సో రిస్క్ ఆన్ ట్రేడ్ అనేది కొనసాగబోతుంది అన్నమాట. సో దీంతో నిన్న నాస్డాక్, డౌజోన్స్, ఇన్ఫ్యాక్ట్ డౌజోన్స్కి అయితే ఈ సంవత్సరంలో ఇది సెకండ్ బెస్ట్ గెయిన్, 600 పాయింట్స్ లాభపడింది నిన్న. సో డౌజోన్స్, నాస్డాక్, ఎస్ఎన్పీ 500 ఇలా మూడు ప్రధాన ఇండెక్స్ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. సో మన మార్కెట్స్ చెప్పనవసరం లేదు, ఈ నెలలో మంచి ఫైర్ మీద ఉన్నాయి. సో మంచి లాభాలు, అవుట్ పర్ఫార్మెన్స్ అనేది కనపరుస్తూ ఉండడం కూడా మనం గమనిస్తున్నాం ఇండియన్ మార్కెట్స్. సో నిఫ్టీ 200-డే మూవింగ్ యావరేజ్ని నేను టెస్ట్ చేసి మరీ స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం. సో ప్రధానంగా ఐటీ షేర్స్ నిన్న స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. సో నిఫ్టీ ఇకపై మరింతగా అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు కొనసాగే పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఎక్సెప్టింగ్ ఫ్యూ మిడ్ క్యాప్స్ అండ్ బ్యాంకింగ్ రంగానికి చెందిన స్టాక్స్ మినహాయిస్తే మిగతా స్టాక్స్లో మనం స్ట్రాంగ్ గెయిన్స్ గమనించాం. ఎఫ్ఐఎస్ వరుసగా ఇండియన్ మార్కెట్స్ను కొంటూ ఉన్నారు. 961 crores నిన్న మనం బయింగ్ ఫిగర్ చూసాం. లాస్ట్ 4 డేస్లో మోర్ దాన్ 2300 crores వాళ్ళు బై చేయడం అనేది చూసాం. సో నిన్న గ్రాస్ బయింగ్ ఫిగర్ చూసినా కూడా 6300 crores. దట్ షోస్ దట్ ఎఫ్ఐఎస్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఇండియన్ మార్కెట్స్. ప్రధానంగా ఇప్పుడు ఇండియాకి సంబంధించి 2-3 పరిస్థితులు మనకు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఒకటి గ్లోబల్ లిక్విడిటీ కండిషన్స్, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుముఖం పడితే, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం ఆగిపోతే అట్లీస్ట్ ఇది గ్లోబల్గా లిక్విడిటీని ఈక్విటీస్ వైపు డ్రైవ్ చేస్తుంది, అది ఒక ఫ్యాక్టర్ అయితే. రెండవది క్రూడ్ ప్రైసెస్, ప్రస్తుతానికి $60 కింద, ఇన్ఫ్యాక్ట్ నిన్న ఒక దశలో $59 కింద క్రూడ్ ట్రేడ్ అయింది. ఈ మార్నింగ్ మళ్ళీ 59.33 సమీపంలో కనిపిస్తుంది బ్రెంట్ క్రూడ్ ప్రైస్. సో బ్రెంట్ క్రూడ్ ధరలు తగ్గిన కొద్దీ ఇండియన్ ఎకానమీకి బెనిఫిషియల్ మూవ్ అది, అండ్ ఇండియన్ ఈక్విటీస్కి ఒక అట్రాక్టివ్ పాయింట్ కూడా. సో అందువల్ల ఎఫ్ఐఎస్ వరుసగా కొంటూ వస్తున్నారు. నిన్న కూడా ఇన్ఫోసిస్లో 700 crores వర్త్ డెలివరీ బేస్డ్ బయింగ్ చూసాం. ఐసిఐసిఐ బ్యాంక్లో 400 crores వర్త్ డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది. సో ఈ నెలంతా కూడా లార్జ్ క్యాప్స్ మంత్గా చెప్పుకోవచ్చు. లాస్ట్ 1 మంత్లో మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు కూడా మోర్ దాన్ 9% లాభపడ్డాయి. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి ఇవన్నీ 10-15% పెరిగిన స్టాక్స్ ఇవి. సో ఇవాళ ఎక్స్పైరీ ఉంది, ఎక్స్పైరీ కూడా మనకు అబౌవ్ 10,800 జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే షార్ట్ కవరింగ్ కూడా ఉధృతంగా జరుగుతోంది. సో ఎవరెవరైతే షార్ట్ పొజిషన్స్ ఉన్నారో వాళ్ళందరూ కవర్ చేసుకోవటం అనేది మనం గమనిస్తున్నాం ఫ్యూ డేస్గా. సో ఓపెనింగ్లోనే ఇవాళ మనం 10,800 మార్క్ చూసే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఎఫ్ఐఐ మనీ ఎప్పుడు ఇండెక్స్ స్టాక్స్ని, క్వాలిటీ స్టాక్స్ని కొంటూ ఉంటుంది. అందువల్లనే నిన్న మనం మిడ్ క్యాప్ స్టాక్స్లో మనం కొంత లార్జ్ క్యాప్స్లో వచ్చినటువంటి లాభాలు కనపడలేదు. ఇన్ఫ్యాక్ట్ నెగిటివ్గా క్లోజ్ అయింది మిడ్ క్యాప్ ఇండెక్స్. సో ఎందుకు అంటే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ స్టాక్స్ని, క్వాలిటీ స్టాక్స్ని కొంటే డొమెస్టిక్ మనీ మాత్రం మిడ్ క్యాప్స్ని చేస్ చేస్తూ ఉంటుంది. సో అది మనం తరచుగా గమనించే ఫినామినా కాబట్టి ఏమీ ఆశ్చర్యం ఏమి లేదు ఇందులో. సో అందుకనే రాబోయే ఎలక్షన్ రిజల్ట్స్ని కూడా మార్కెట్స్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసేసినట్లున్నాయి. మేబీ ఒక 2 రాష్ట్రాల్లో బీజేపీ గెలవటం, 3 రాష్ట్రాల్లో
ఓటమి ఇలాంటి వాటిని కొంత మార్కెట్స్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసినట్లు ఉన్నాయి. సో ఇక 11th అండ్ 12th తర్వాత మార్కెట్స్ విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్, ఎందుకంటే అప్పటికి అయిపోతుంది కంప్లీట్గా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలన్నీ కూడా. పైగా గ్లోబల్ లిక్విడిటీ స్ట్రాంగ్గా వస్తున్నప్పుడు ఈ ఇటువంటి ఈవెంట్స్ని మార్కెట్స్ అంత సీరియస్గా తీసుకోవు, ఏదో ఒక 2-3 రోజుల రియాక్షన్స్ మాత్రమే మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే బ్యాడ్ న్యూస్ వస్తుందో, లైక్ ఈ మధ్య మనం లిక్విడిటీ క్రైసిస్ వస్తుంది, అలాగే గవర్నమెంట్ ఆర్బీఐ మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది, ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు ఎవరైతే ధైర్యం చేసి కొనుగోలు చేశారో వాళ్ళందరికీ మంచి లాభాలు వచ్చాయి. ఇప్పుడు కూడా మరొక యుద్ధం కనిపిస్తోంది, లైక్ ఎన్డీఏ వర్సెస్ యూపీఏ. సో యూపీఏ అప్పట్లో ఇచ్చిన జీడీపీ ఫిగర్స్ అన్ని కూడా న్యూ సిరీస్ బేస్డ్గా చూస్తే, బేసిస్ మీద చూస్తే జీడీపీ అప్పుడు తక్కువగా నమోదైంది. ఇన్ఫ్యాక్ట్ చూపించిన దానికంటే, అంటే యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వెల్లడించిన అంకెల కంటే కూడా తక్కువ గ్రోత్ నమోదైంది అంటూ ఈ గవర్నమెంట్ చెప్తోంది. సో ఇవన్నీ పొలిటికల్గా జరిగే యుద్ధాలు, ఎన్ని రోజులు నెలకొండా కూర్చొని ఎలక్షన్స్ ముందే ఎందుకు ఈ యుద్ధాన్ని బిగిన్ చేయాలి. సో ఇవన్నీ పొలిటికల్ బ్యాటిల్స్, కాబట్టి దీన్ని మార్కెట్స్ ఏమీ సీరియస్గా తీసుకోవు. కాబట్టి మనం గమనించాల్సింది మాత్రం గ్లోబల్ లిక్విడిటీ ఎలా ఉంది, గ్లోబల్గా ఎటువంటి మూవ్స్ జరుగుతున్నాయి, అలాగే కార్పొరేట్ సైడ్ లైక్ ఎస్ బ్యాంక్ లాంటి వాటిలో డోంట్ చేజ్ వీక్ స్టాక్స్ లైక్ ఎస్ బ్యాంక్, ఎందుకంటే చాలా చాలా సీరియస్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఎస్ బ్యాంక్లో ఉన్నాయి. సో ఇప్పుడు రాణా కపూర్ వెళ్ళిపోయిన తర్వాత మరిన్ని లోకలు బయటపడతాయోనని మార్కెట్ భయపడుతోంది. ఇప్పటికే రాణా కపూర్ చెందిన ఫ్యామిలీ ఓన్డ్ బిజినెసెస్కి ఎస్ బ్యాంక్కి మధ్య కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయని వార్తలు వస్తున్నాయి. అవన్నీ ఎటువంటి బ్యాడ్ ట్రాన్సాక్షన్స్ అనేది కూడా మార్కెట్స్లో ఉన్న కన్సర్న్. సో ఇదంతా ఒక ల్యాక్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్. ఒకప్పుడు ఏంజెల్స్ మార్కెట్స్లో తర్వాత కాలంలో డెమన్స్గా మారిపోతాయి, డెవిల్స్గా మారిపోతాయి. కాబట్టి పర్మనెంట్గా ఏ కంపెనీని మనం, అందుకనే మనం ఎప్పుడు తరచుగా చెప్తూ ఉంటాం, 3 మంత్స్కి ఒకసారి వీలైతే, లేదు కనీసం 6 మంత్స్కి ఒకసారైనా ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీలో ఏం జరుగుతుంది అన్నది ఒకసారి గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు బ్యాంక్ ఆధిపత్యం నుంచి తప్పుకోవడానికి రాణా కపూర్ నిరాకరిస్తున్నారు, ఎలాగోలా బ్యాంకులో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎస్ బ్యాంక్ ప్రమోటర్ ఫర్మ్స్ నిన్నటి ఎకనమిక్ టైమ్స్ వార్త నిన్న రాలేదు కాబట్టి ఇవాళ చూస్తున్నాను నేను. ఎస్ ప్రమోటర్ ఫర్మ్స్ రౌటెడ్ డెట్ మనీ యాజ్ ఈక్విటీ ఇన్ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీస్. చాలా చాలా అసహ్యమైన చర్య అది. సో నార్మల్గా మేము కొంతమంది ప్రమోటర్స్, ఈ వీక్లో కూడా నేను ఒక అవునాది ప్రమోటర్స్ కలిశాను. సో మేము అంతా ఈక్విటీ పెద్దగా రైజ్ చేయలేదు, అంతా బ్యాంక్ డెట్టే రైజ్ చేసామని. సో ఆ మనీనే ఈక్విటీగా తీసుకొని చూపిస్తుంటారు, ఎస్ బ్యాంక్లో జరిగింది అదే. సో ఇదంతా కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి, అందుకని ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ నాట్ కేక్ వాక్ ఫర్ మేకింగ్ రిటర్న్ మనీ ఆర్ మేకింగ్ హ్యూజ్ రిటర్న్స్. చాలా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ని రివ్యూ చేసుకుంటూ ఉండాలి. అదర్వైజ్ దే ఆర్ బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ టు మేక్ మనీ, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. మన శేష్ ఏమంటున్నారో అడిగి తెలుస్తుంది ఈ పరిస్థితి మీద. సో ఎటువంటి వ్యూహంతో ఇవాళ F&O ఎక్స్పైరీ ఉంది, సో ఎటువంటి వ్యూహంతో ట్రేడింగ్ చేయాలి? కానీ ఆ ట్రేడింగ్ పరంగా అంటే అటు బయింగ్ అవకాశాలు ఉంటాయండి, తర్వాత ఈవెన్ సెల్లింగ్ కూడా ఉంటాయి. అయితే చేజ్ చేసి గ్యాప్ అప్లో చేజ్ చేసి బై చేయడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు, కొంచెం వెయిట్ చేసి డిప్ మార్కెట్లో ఒక డిప్ అనేది రావచ్చు, డిప్ వచ్చినప్పుడు అప్పుడు కొన్ని కొన్ని స్టాక్స్ని బయింగ్ వెళ్ళవచ్చు. అందులో భాగంగా SBI ఒకటి బయింగ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయండి, 294 లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరి డిప్లో కూడా ఈరోజు SBIని బై చేయమంటాను. తర్వాత ఇంకొక బయింగ్ విషయానికి వస్తే టాటా మోటార్స్ ఒకటి, ఈ సిరీస్లో పెద్దగా పెరగలేదు బట్ లాస్ట్ ఫ్యూ డేస్గా దీంట్లో మనకి షార్ట్స్ కూడా బిల్డ్ అయినాయి, మళ్ళీ ఈరోజు కొంచెం ఈ గ్యాప్ అప్లో కొంత షార్ట్స్ కవరింగ్ వచ్చి క్లోజర్గా 182 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. దాన్ని కూడా ఎవరి డిప్లో కూడా ప్రొఫెషనల్ ట్రేడర్స్ మాత్రమే బై చేయమంటాను. తర్వాత ఇంకొక బయింగ్ విషయానికి వస్తే ఏషియన్ పెయింట్స్, దీన్ని కూడా ఎవరి డిప్లో కూడా బై చేస్తే 1340 నుంచి 1352 దాకా పెరగడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా మార్కెట్స్లో ఈవెన్ నేను చూసిన మార్కెట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయినా కూడా మనకి మిడ్ క్యాప్లో హెవీ సెల్లింగ్ అనేది ఉంది, కాబట్టి మిడ్ క్యాప్ స్టాక్స్ని బయింగ్కి దూరంగా ఉండమని చెప్తాను. ఈవెన్ ఈ రోజు కూడా మిడ్ క్యాప్ కొంచెం పెరగచ్చాము బట్ మిడ్ క్యాప్ మాత్రం అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మిడ్ క్యాప్ స్టాక్స్ వద్దు, ఓన్లీ ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్లోనే లాంగ్ పొజిషన్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. తర్వాత ఇంకా సెల్లింగ్కి వెళ్లాల్సిన వాళ్ళు ఈరోజు ఐటీ కంపెనీస్ పెద్దగా నేను అనుకోవడం పెరుగుతాయితే అనుకోను, గ్యాప్ మార్నింగ్ వచ్చిన గ్యాప్ అప్ని ఉపయోగించుకొని ఐటీ కంపెనీస్లో, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్గా చాలా అవుట్ పర్ఫామ్ చేసాయి, నిన్నటి రోజు మార్కెట్ ఆగింది అంటే బికాస్ ఆఫ్ ఐటీ కంపెనీస్ అని అనుకోవచ్చు. కాబట్టి ఈరోజు NIT టెక్నాలజీస్ వీక్గా ఉండే అవకాశాలు ఉన్నాయి, 1100 బిలో ఉంటే దీన్ని కంటిన్యూగా సెల్లింగ్ చేయమంటాను.
1086 ఆ లెవెల్ ని కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే ఐటీ కంపెనీలో ఇన్ఫోసిస్ ని 666 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 670 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 652 ఆ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇన్ఫోసిస్ ని కూడా సెల్ చేయమంటాను. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బై అండ్ డిప్స్ అని చెప్తాను. చాలా స్ట్రాంగ్ ఉంది ఈ సిరీస్ లో. నిఫ్టీని ఆపింది అంటే బ్యాంక్స్ అని చెప్పొచ్చు, తర్వాత బ్యాంక్ నిఫ్టీ అని చెప్పొచ్చు. నా ఉద్దేశం ప్రకారం బ్యాంక్ నిఫ్టీ 26,640-680 లెవెల్స్ ని కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది. మార్నింగ్ కాకుండా కొంచెం డిప్ వచ్చినప్పుడు బై చేయమని చెప్తాను. తర్వాత నిఫ్టీ మాత్రం ఒక 10,800 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అక్కడ క్లోజర్ గా అక్కడ క్లోజ్ కావచ్చు, బట్ నెక్స్ట్ సిరీస్ కి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండమంటాను. ప్రాఫిట్స్ ని బుక్ చేసుకోమంటాను. ఇనిషియల్ గా నెక్స్ట్ సిరీస్ లో ఇనిషియల్ గా కొంచెం మార్కెట్స్ ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఎఫ్ఎండ్ఓలో తీసుకు లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు డిసెంబర్ సిరీస్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా లాంగ్ ఎగ్జిట్ కమని చెప్తాను. సో రేటింగ్ ఏజెన్సీస్ ఏజెన్సీ మూడీస్ అనేది ఒక ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ. సో మూడీస్ ఇప్పుడు ఎస్ బ్యాంక్ ఫారిన్ బాండ్స్ ని, ఇవి డాలర్ బాండ్స్ అంటారు వీటిని, వాటిని డౌన్ గ్రేడ్ చేసింది. సో డౌన్ గ్రేడ్ చేయడం జంక్ ఏకంగా జంక్ బాండ్స్ స్థాయికి డౌన్ గ్రేడ్ చేసేసింది. దాంతో ఎస్ బ్యాంక్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఎక్కడైనా మనీ రైజ్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ గా రైజ్ చేయాల్సి వస్తుంది. సో అందుకనే ఎస్ బ్యాంక్ ఫారిన్ బాండ్స్ భారీగా పడిపోయాయి. ఆల్మోస్ట్ 86 బాండ్ ఇప్పుడు 86.7 సెంట్స్ కి ట్రేడ్ అవుతుంది. సో ఆల్ టైమ్ లో అనమాట. అలాగే షేర్ ప్రైస్ కూడా మనం ఆల్మోస్ట్ చాలా స్టీప్ ఫాల్ అనేది మనం గమనించాం. రీసెంట్ హైస్ నుంచి 11% పడిపోవడం కూడా మనం గమనించాం. కాబట్టి ఎస్ బ్యాంక్ షేర్లకి దూరంగా ఉండమని మనం కొద్ది కాలంగా చెప్తున్నాం. ఇప్పటికి కూడా అదే పదే పదే యావరేజ్ చేయొద్దండి. డోంట్ యావరేజ్ షేర్స్ లైక్ ఎస్ బ్యాంక్. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఎస్ఎక్స్ నిఫ్టీ 10,810 ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్ల లాభాన్ని సూచిస్తోంది. సో ఒక క్యాప్ అప్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. మనతో బాలాగారు కూడా జాయిన్ అయ్యారు, కాలర్స్ లైన్ లో ఉన్నారు. శ్రీకాకుళం నుంచి ఫస్ట్ కాలర్ రాజు. హలో, నమస్కారం సార్. వసంత్ కుమార్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. ఓకే, సుజలాన్ ఎనర్జీ ఒకటి చూడండి. నెక్స్ట్ వచ్చిన డౌట్ సార్. హలో, వసంత్ కుమార్, చిన్న డౌట్ ఒకటి అడగమంటారా? అడగండి, అడగండి సార్. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులోని ప్రమోటర్ కి 2% కన్నా ఎక్కువ ఉంది కూడా అంటారు కదా, అలాంటప్పుడు ప్రమోటర్ కి బాధ్యత ఎక్కడ ఉంటుంది సార్? బ్యాంక్ బ్యాంక్ అనుకుంది, ఏదైనా ఏ బ్యాంక్ అనుకుంది, వాళ్ళకు 55% వాటా ఉన్నట్టయితే వాళ్ళకి భయం ఉంటది కదా బ్యాంక్ వాటర్ అని. అప్పుడు రఘురామ్ రాజింగ్ గారు కొత్త రూల్స్ పెట్టారు అన్నారు. అలాగే ఉండదండి. ఇప్పుడు చాలా హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రమోటర్స్ హోల్డింగ్ ఉన్న కంపెనీలో కూడా డూబేస్ కంపెనీస్ చాలా ఉన్నాయి. వాళ్ళు మనల్ని ఏ విధంగా ఉంచారో చాలా దృష్టాంతాలు ఇన్ని చెప్పొచ్చు. ఒక అలా ఉండదండి. ఒక ప్రమోటర్ ఇంటిగ్రిటీ అతని మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. కానీ కంపెనీలో ఎక్కువ స్టేక్ ఉందా తక్కువ స్టేక్ ఉందా అన్న విషయం ఆధారంగా వాళ్ళు కంపెనీస్ని రన్ చేయరు. సో అది అది కూడా అప్పుడప్పుడు ఎక్కడన్నా కొద్దిగా పనిచేస్తున్నామో, బట్ బేసికల్లీ ఈ షుడ్ బి ఏ క్లీన్ పర్సన్, ఈ షుడ్ బి ఆనెస్ట్ పర్సన్, ఈ షుడ్ బి మంచి మనస్తత్వం ఉండాలి అంతే. దానికి ఎవరూ ఏం చేయలేం. ఎంతోమంది చూసాం, మళ్ళీ పేర్లు చెప్పుకోవడానికి ఇక్కడ బాగుండదు. పేర్లలోకి వెళ్తే లేనిపోని వివాదాలు వస్తున్నాయి. సో ఏంటి రిలయన్స్ క్యాపిటల్ పరిస్థితి ఏంటి? నో, ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే రిలయన్స్ క్యాపిటల్ ఆర్ సుజలాన్ కూడా అన్నారు లాంగ్ టర్మ్ కి డెఫినెట్లీ యూ షుడ్ అవాయిడ్ బోత్ ద స్టాక్స్ అండి. ఎందుకంటే కరెంట్లీ మనకి ఎన్బిఎఫ్సి స్టోరీ అనేది అంత స్ట్రాంగ్ గా లేదు. సెకండ్లీ ఏ కంపెనీలో ఏ ప్రాబ్లమ్స్ బయటకు వస్తాయనేది ఏ రోజు వస్తాయి కూడా తెలియదు. సో ఇంత అనిశ్చితి ఉన్నప్పుడు, అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఆ సెక్టర్ కొద్దిగా దూరంగా ఉండడమే మేలు. ఒకవేళ అందులోనే కొనాలనుకుంటే ఈవెన్ బెస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ కూడా లైక్ ఎస్ బ్యాంక్ ఇందాక మెన్షన్ చేశారు వసంత్ గారు, అండ్ రెగ్యులర్లీ ఎవ్రీడే మనం ఏదో కాంట్రవర్సీ చూస్తున్నాం. అలాగే డిహెచ్ఎఫ్ఎల్ కానీ, ఇండియా బుల్స్ హౌసింగ్. సో అవాయిడ్ దాట్ అండి. సుజలాన్ అయితే డెఫినెట్లీ ఐ డోంట్ అడ్వైజ్ యూ టు బై. ఓవరాల్ మీరు కొందలుచుకుంటే కొద్దిగా ఆగండి. డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత నెక్స్ట్ 10-15 డేస్ లో అన్ని స్టేట్ ఎలక్షన్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. దాని తర్వాత యూ కెన్ బై, బట్ నాట్ దీస్ టూ స్టాక్స్. మీరు ఒకవేళ ఎన్బిఎఫ్సి స్పేస్ లో ఉండాలి అనుకుంటే బై బజాజ్ ఫైనాన్స్ ఆర్ బజాజ్ ఫిన్సర్ ఆర్ ఎంఎన్ఎం ఫైనాన్స్, ఇలాంటి మంచి క్వాలిటీ కంపెనీస్ ఉన్నాయి మనకు. సో వాటిని
కొనే ప్రయత్నం చేయండి. డోంట్ బై రిలయన్స్ క్యాపిటల్ లాంటివి. బాగా రేట్ తగ్గాయి అన్నది ఒక్కటి మనం ఎప్పుడు చూడకూడదండి. విజయవాడ నుంచి మురళీకృష్ణ అడగండి. మురళీకృష్ణ, ఏమండి? ట్రేడింగ్ స్టార్ట్ చేశాము, ఎస్ఐపి స్టార్ట్ చేశాము, రిలయన్స్ ఫార్మా ఫండ్. ఓకే, ప్లస్ అశోక్ లేలాండ్ ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ ఈ కొనాలనుకుంటున్నాను. ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ అండ్ అశోక్ లేలాండ్ ఈ షేర్లు కొనాలనుకుంటున్నాను. రైట్, కూడా ఎస్ఐపి చేస్తారా, ఒకసారి కొందాం అనుకుంటున్నారా? మామూలుగా ఇప్పుడు 10,000 ఏం చెప్పిందా ఓపెన్ చేశామండి, దాన్ని కొద్దిగా ఈక్విటీ పెద్దదండి, అది బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ కంపెనీ. డెఫినెట్లీ ఫస్ట్ సోర్స్ లాంటి దాంట్లో కొద్దిగా ట్రేడింగ్ ఎక్కువ ఉంటుంది. అశోక్ లీలాండ్ లో కూడా లిక్విడిటీ ఎక్కువే ఉన్నా గానీ కొద్దిగా ఈక్విటీ పరంగా గానీ ఫ్యూచర్ అనేది డెఫినెట్లీ బాగుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ BS6 కమర్షియల్ వెహికల్స్ లో సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అశోక్ లీలాండ్, ఐ థింక్ యూ షుడ్ బై అండి. బట్ బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ లో ఇట్స్ ఏ ప్లెయిన్ వనిలా అండ్ కమోడిటీ బిజినెస్. దానికంటే బెటర్ ఆప్షన్స్ మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ లో బాగానే రియాక్షన్ అయింది ఈ మధ్య కాలంలో. సో కొద్దిగా మేబీ జెన్సార్, ఎన్ఐటీ టెక్నాలజీస్ ఇటువంటి వాటిలోకి వెళ్తే బెటర్. తర్వాత హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. మనకు ఆఫ్ కోర్స్ 9 గంటల దాకా సమయం ఉంది. ఓకే, శ్రీనివాస్ కాల్ కట్ అయింది. 9 గంటల వరకు మెయిల్స్ తీసుకున్నాం. 9 గంటలకి మళ్ళీ రాజకీయ వార్తల కార్యక్రమాలు ఉంటాయి. రెయిన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గురించి అడుగుతున్నారు వెంకట్రావు. రెయిన్ ఇండస్ట్రీస్ 225 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారట, 110 షేర్లు. ఏం చేయాలి ఇప్పుడు? ఇంకా చేసేది అంటే ఏం లేదండి, మళ్ళీ ఆ రేట్ రావడం అనేది చాలా కష్టంగా ఉంది, చాలా టైం పట్టచ్చు. నిన్న కూడా చూస్తాం 8% డౌన్ అండి. ఇన్ని రోజులు ఒక లెవెల్ ఉండేది 180, తర్వాత 180 బ్రేక్ అయిపోయింది, తర్వాత 140 లెవెల్స్ అది కూడా బ్రేక్ అయింది. నెక్స్ట్ నేను కూడా 120 నుంచి 102 దాకా రావచ్చు అండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, యావరేజ్ కూడా చేయకండి, ఇప్పుడే వద్దని చెప్తాను. తర్వాత కొత్త మాసు రాఘవేంద్ర పేరుతో వచ్చింది. ఇది IOCL కొన్నారట 170 రూపాయలు, IDSL 70 రూపాయలు, కోహినూర్ ఫుడ్స్ 40లో ఇలా కొన్నారు. ఇంకా కొనుక్కోవచ్చా, యావరేజ్ చేసుకోవచ్చు వీటిని? IOCL కొద్దిగా ప్రాఫిట్ వస్తే అమ్మండి. ప్రాబ్లీ మీరు కొన్న తర్వాత ఫ్యూయల్ ప్రైజెస్, క్రూడ్ పెట్రోలియం ప్రైజెస్ పడ్డాయి కాబట్టి కొద్దిగా బౌన్స్ రావచ్చు. కాకపోతే హ్యూజ్ ఈక్విటీస్ అండి ఇవన్నీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లో. డెఫినెట్లీ ఇట్స్ ద కింగ్ అండ్ నెంబర్ వన్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. బట్ ఇటువంటి వాటిలో చిన్న ప్రాఫిట్ వచ్చినా మీరు తీసుకోవాలండి, హై లిక్విడిటీ ఉంది. ADF ఫుడ్స్ ఐ థింక్ ఆన్ డిక్లైన్స్, మీరు తప్పకుండా కొనచ్చు, ఎందుకంటే అది కూడా ఆల్మోస్ట్ 400 నుంచి మోర్ దెన్ హాఫ్ అయిపోయింది. ప్రాసెస్డ్ ఫుడ్స్ లో, ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో ఉన్నారు. డెఫినెట్లీ ఐ థింక్ ఆ కంపెనీలో మాత్రం 1-2 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోండి. తర్వాత శ్వేత అడుగుతున్నారు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎస్ బ్యాంక్, NIT టెక్నాలజీస్ వీటిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, 1 lakh ఈచ్ చేయొచ్చా? NIT టెక్నాలజీస్ మే ఫిట్ ద బిల్, బట్ ఎస్ బ్యాంక్ కాంట్రవర్షియల్, డెఫినెట్లీ నో అండి. సో ఐ థింక్ దానికి దూరంగా ఉంటేనే మేలు. NIT టెక్నాలజీస్ లో 1-2 ప్రైస్ పాయింట్స్ లో తప్పకుండా డిక్లైన్స్ లో కొనుక్కోండి. కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్న కంపెనీస్ లోకి వెళ్ళొద్దండి, అంటే ఆ కంపెనీని వాళ్ళు సరిగా నిర్వహించడం లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, దీన్ని కార్పొరేట్ గవర్నెన్స్ అంటాం మనం. సో ఆ కార్పొరేట్ గవర్నెన్స్ బాగా లేదనే కంపెనీస్ లోకి వెళ్ళొద్దు. తర్వాత ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 175 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు సురేంద్ర. అలాగే ఉషా మార్టిన్ ఉన్నాయి, ఇన్ఫీబీమ్ వెంచర్స్, హీరో మోటోకార్ప్. మీరు మెన్షన్ చేసిన వాటిలో హీరో మోటోకార్ప్ ఒక్కటే స్ట్రాంగ్ కంపెనీ అండి, మిగతా అన్ని ఏం ఉపయోగం లేదు. అట్లోంచి కొంచెం ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి ర్యాలీస్ వచ్చినప్పుడు. తర్వాత హేమ సుందర్ రావు అడుగుతున్నారు, GMR IPO గురించి చెప్పాలట, ఆయన దగ్గర 16 రూపాయల్లో 10,000 షేర్లు కొనిపెట్టుకున్నారు. మేబీ వాళ్ళ ఎయిర్పోర్ట్ బిజినెస్ సంబంధించి ఐపీఓ అంటున్నారు కదా, అది ఇంకా వాల్యుయేషన్స్ అవన్నీ ఎవరికి తెలియదండి. అంటే దాన్ని సెపరేట్లీ ఒక వాల్యూయర్ తో చేయించి దే విల్ డూ ఇట్, కానీ అది అయిన తర్వాత GMR షేర్ హోల్డర్స్ కి ఎంత బెనిఫిట్ వస్తుంది అనేది చెప్పడం అనేది ఇట్స్ డెఫినెట్లీ వెరీ డిఫికల్ట్. అండ్ GMR షేర్ హోల్డర్స్ కి అందులో ఏమన్నా ఇస్తాయా, ఇవన్నీ కూడా వెరీ లాంగ్ టర్మ్ జెస్టేషన్ ఉన్న ప్రాజెక్ట్స్, అసెట్ ఓనర్స్ కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని మీరు కొని ఉంటే మాత్రం ఎక్కడన్నా చిన్న ప్రాఫిట్ వచ్చినా ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ కమ్ అవుట్. GMR స్టిల్ అవన్నీ పబ్లిక్ ఇష్యూ వచ్చి లిస్ట్ అయిన తర్వాత కూడా ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ గ్రేట్ అప్రిసియేషన్ అయితే పెద్ద వచ్చే అవకాశం కనిపించలేదు. వీటిలో ట్రేడర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటారండి, ప్రతి పావులాకి 10 పైసలకు కూడా అమ్మేవాళ్ళు ఉంటారు. సో డెఫినెట్లీ చిన్న ప్రాఫిట్ వచ్చినా అమ్మేసి బయటకు వచ్చారు. మదర్ సన్ సుమిని అక్యుమిలేట్ చేద్దాం అనుకుంటున్నారట వెంకట్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చా?
మదర్స్ అండ్ సుమి ఇది కంటిన్యూగా వీక్ అవుతున్న స్టాక్ అండి, ఫండమెంటల్ గా బాగానే ఉంది. అయితే ఏంటంటే ఈవెన్ ఈ లెవెల్ లో కూడా వాల్యుయేషన్స్ పరంగా చాలా హై వాల్యుయేషన్స్ లో ఉంది. దాని గురించి ఏంటంటే ఇంత పెద్ద బయింగ్ అనేది కనపడలేదు. మీరు హోల్డ్ చేయొచ్చు, అక్యుములేట్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడే అవసరం లేదండి, కొంచెం వెయిట్ చేయండి. నేను అనుకోవడం నెక్స్ట్ మంత్ కొంచెం కరెక్షన్ రావచ్చు. ఓవరాల్ గా నెక్స్ట్ 5-6 నెలల్లో మనకు అవకాశాలు దొరికితే అప్పుడు మీరు అవరేజ్ చేసుకోండి. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ గురించి అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ 10 ఇయర్స్ కోసం ఒక మంచి మ్యూచువల్ ఫండ్ సజెస్ట్ చేయగలరు? ఒక ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదండి. మీరు ఒక అట్లీస్ట్ ఒక 3-4 ఫండ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకుని ఆ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. అది లాంగ్ టర్మ్ అయినా మీడియం టర్మ్ అయినా కూడా. అండ్ 10 ఇయర్స్ ఆ స్కీమ్ పెర్ఫామ్ చేస్తుందనే గ్యారంటీ కూడా ఉండదు మనకి. సో ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలి, అట్లీస్ట్ ఇయర్లీ వన్స్. సో అలా మీరు ఒక లార్జ్ క్యాప్ ని, ఒక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్ ఇలా సెలెక్ట్ చేసుకుని ఒక మల్టీ క్యాప్ ఫండ్, ఈ 4 ఫండ్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి అవుతుంది. శివప్రసాద్ అడుగుతున్నారు బెంగళూరు నుంచి, సుందరం ఫ్యాజనర్స్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుంటాడు, కొనొచ్చా? ఇట్స్ ఎ గ్రేట్ కంపెనీ అండి, తప్పకుండా లాంగ్ టర్మ్ కి సుందరం ఫ్యాజనర్స్ కొనొచ్చు. రీసెంట్ టైమ్స్ లో మనకి కొద్దిగా టర్న్ అరౌండ్ స్టోరీ క్యాపిటల్ గూడ్స్ లో కనిపిస్తుంది. ఆటోమొబైల్స్ కూడా లాస్ట్ 1 or 2 quarters లో, లాస్ట్ క్వార్టర్ లో అంత ఆశాజనకంగా లేదు, రాబోయే రోజుల్లో అది బాగుంటుంది. సో ఈ రెండు వర్గాల సెక్టర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో సుందరం ఫాస్టనర్స్ విల్ డెఫినెట్లీ లీడ్ ద వే. ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, ఎక్సలెంట్ మేనేజ్మెంట్, మంచి ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో, తప్పకుండా 2 price points లో కొనుక్కోండి. ఎంవి రాజేష్ అడుగుతున్నారు, ఐషర్ మోటార్స్ ఈ స్టేజ్ లో 2 సంవత్సరాల వీతో కొనుక్కోవచ్చా? తీసుకోవచ్చు. అయితే ఐషర్ మోటార్స్ స్లోగా మనకి ఇంతకుముందు డబల్ డిజిట్ లో ఉన్నది, సింగిల్ డిజిట్ వచ్చిందండి రాయల్ ఎన్ఫీల్డ్, అది కొంచెం వరియింగ్ ఫ్యాక్టర్. బట్ మీరు తీసుకోవచ్చు, అయితే ఇప్పుడే కాదండి, కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే లాస్ట్ ఒక 1 month లోనే ఇది డెలివర్ 14% దాకా పెరిగింది స్టాక్, 12% దాకా పెరిగింది, కరెక్షన్స్ లో కొనుక్కోవచ్చు. సో మీరు దివాలి పిక్స్ లో రికమెండ్ చేసినట్లుగా 190 rupees లో కొన్నారట ఎస్ బ్యాంక్, ఎవరు రికమెండ్ చేస్తారనేది ఇందులో రాయలేదు, వన్ ఆఫ్ అవర్ అనలిస్ట్ చేసి ఉండొచ్చు కూడా. బట్ అప్పటికి ఇప్పటికి న్యూస్ ఫ్లోలో చాలా మార్పు వచ్చిందండి. సో మేబీ వాల్యుయేషన్స్ వైజ్ అట్రాక్టివ్ ఉందని అప్పుడు అనిపించి ఉండొచ్చు. అందుకే నేను చెప్తుంటామండి, ఎప్పటికప్పుడు న్యూస్లోనే మనం జాగ్రత్తగా గమనిస్తుండాలి. అదర్వైజ్ ఏమవుతుందంటే ఒకసారి ఇచ్చిన రికమెండేషన్ నెలకే రివర్స్ రికమెండేషన్లకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ లాస్ట్ 6 months లో గమనిస్తే చాలా కంపెనీస్లో ఈ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్, ఇందాక మీరు చెప్పినట్టు మన గతంలో రికమెండ్ అందరూ చేసినచ్చు, కొన్ని కొన్ని లైక్ మన్ పసంద్, పీసీ జ్యువెలర్స్, స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్స్ కూడా అవి. సడన్లీ వాళ్ళు చేసిన వ్యాపారం అనేది మనకి యాన్యువల్ రిపోర్ట్స్ చూసిన పబ్లిక్ డొమైన్ లో ఇన్ఫర్మేషన్ దొరకదు కాబట్టి. సో ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటుండాలని పదే పదే అందరూ చెప్తుంటారండి. కాబట్టి ఒకవేళ ఏదైనా మనం రికమెండ్ చేసినప్పుడు మీరు కొన్న తర్వాత ఇటువంటిది సడన్లీ బయటకు సర్ఫేస్ అయితే విల్ డెఫినెట్లీ వార్న్ యూ, అటువంటి అప్పుడు తప్పకుండా బయటకు వచ్చేయాలండి. సో అలా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవడం అనేది అత్యవసరం. మన పోర్ట్ఫోలియోస్లో ఉన్న స్టాక్స్ అన్నింటినీ కూడా ఏం జరుగుతుంది అనేది గమనిస్తుండాలి, లేకపోతే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి తరచుగా. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ లో, కీప్ వాచింగ్ TV5.